సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో బీజేపీ నాయకులు మాజీ జడ్పీటీసీ బీజేపీ సాధన కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గన్పూర్ గ్రామం టీఆర్ఎస్ నుంచి భారీగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్చారి, వారి బృందం, యువ నాయకులు నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలకు యువత ఆకర్షితులు అవుతున్నారని శ్రీకాంత్ అన్నారు. గన్పూర్ గ్రామం నుంచి యువత బీజేపీలో చేరడం శుభ పరిణామమని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేసీఆర్ ప్రజలకు ఏమాత్రం పట్టించుకోవటం లేదని, తెలంగాణ సాధనలో ప్రాణాలకు తెగించి ముఖ్య పాత్ర పోషించింది యువతనే అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే వంటి పోకడల వలన ప్రజలు ఎంతో నష్టపోతున్నారని, రాబోయే రోజుల్లో పటాన్చెరులో బీజేపీని దృఢత్వం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కలిసి పనిచేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజలకు విముక్తిని కల్పిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు చేరిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, వారి మిత్ర బృందానికి, ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు తెరాసా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక ఎడమ కాలితో తన్ని ఈరోజు మళ్ళా, ఎందుకు అంటే జరుగుతున్న ఇబ్బందులు, మనం ప్రజాసేవ కోసం పార్టీలో చేరుతున్నాం. గణపూర్ గ్రామం నుండి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. వారికి పేరు పేరు ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈ ఉత్సవం చూస్తే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుండి వేల మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. చాలామంది మాతో కాంటాక్ట్ ఉన్నారు. మేము ఖచ్చితంగా పార్టీకి ఎల్లెలా పనిచేస్తామని చెప్పి యువత వచ్చింది కూడు. వాళ్ళ పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి వారి స్వాగతం వరకు ఈ అవకాశం అధ్యక్షుడు సహకారం. ఎందుకంటే నన్ను నమ్మి నా ఎంబడి వచ్చిన ప్రతి ఒక్కరికి నేనైతే ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. బీజేపీలో చేరడం ఏంటంటే ప్రతి ఒక్కడ మనకు మంచి పనులు జరుగుతున్నాయి. టీఆర్ఎస్లో జరగట్లేదు. ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపిస్తుంది. టీఆర్ఎస్ ఒక సినిమాలో మన కోట శ్రీనివాస్ ఏమంటుంది, కోడింగ్ కట్టుకొని గువ్వ తినడం జరుగుతున్నది. అదే కోడి కట్టుకున్నాడు, కోడినే తింటున్నాడు, మనకు తెల్లన్నం తింటున్నాడు, తెల్లన్నమే తింటున్నాడు. అదే జరుగుతున్నది మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో. చిన్న శాపలు అనుకుంటే అదే అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఈశ్వరన్న మరియు మాజీ జడ్పీటీసీ మెంబర్ గడిల శ్రీకాంత్ గౌడన్న గారి ఆధ్వర్యంలో గణపురం నుండి భారీ ఎత్తున చేరికలు జరగడం జరిగింది. అదేవిధంగా పటాన్చెరు అసెంబ్లీలో మొత్తం యువకులందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట అంటూ ఉన్నారు. యువకులందరూ ఒకే మాట అంటున్నారు,